జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదని మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటిపోయాయని తెలిపారు. ఎవరికి వారే తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. టీడీపీ ప్రభుత్వంలోనే కడప బ్యాచ్ లు విశాఖకు వచ్చాయని అన్నారు. కొంతమంది లోకల్ నాయకుల సహకారంతో కడప బ్యాచ్ లు భూదందాలు చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే తాను అప్పటి సీఎం చంద్రబాబుతో మాట్లాడి సిట్ ఎంక్వైరీ వేయించానని అన్నారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి సిట్ ఎంక్వైరీ కాదు సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. ఇవాళ చాలా విపరీతంగా మన రాష్ట్రంలో కరోనా వ్యాధి వ్యాపిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఈ వ్యాధిని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమైన సంగతి మీ అందరికీ తెలుసు. చేతులు ఎత్తేసారు, ఇంకా చేయలేరు. ఎందుకంటే బహుశా రేపటికి మన రాష్ట్రంలోనే 3 లక్షల కరోనా వ్యాధులు వ్యాపించే పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్రం నంబర్1లో ఉన్నాం కరోనా వ్యాధిలో. ఇక ప్రభుత్వం చేస్తుంది, ఎవరో చేస్తారు, ఎవరో చూస్తారని చెప్పి మీరు అందరూ చూస్తూ కూర్చుంటే మాత్రం మంచిది కాదని చెప్పి నాకు అది భావన. వీళ్ళు మనం రోజు గమనిస్తూనే ఉన్నాం. కరోనా వ్యాధి లక్షణాలు కనబడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మాకు తెలియట్లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం పట్టించుకునే నాదులు లేడు. విశాఖపట్నంలో కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనం జాయిన్ చేసుకోవట్లేదు. క్వారంటైన్ సెంటర్కి వెళ్ళినా మన గురించి పట్టించుకోవట్లేదు. సరైన భోజనం పెట్టలేదు, సరైన డైరెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు. మన బ్లడ్ టెస్ట్ ఇస్తే ఒక వారం 10 రోజులు కానీ మనకి రిజల్ట్ రావట్లేదు. ఇంకా ఘోరం ఏంటంటే కొంతమందికి మీకు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉందని చెప్పి ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళేమన్నారంటే మేము బ్లడ్ టెస్టే చేసుకోలేదు, మాకు నెగిటివ్ మాకు పాజిటివ్ ఏంటని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు. ఈ విధంగా పరిపాలన ఉంది. అంచేత ప్రజలందరినీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడవద్దండి. ఇక మనకు మనమే మనల్ని కాపాడుకోవడం కోసం, మన కుటుంబ సభ్యులు కాపాడడం కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. దాన్ని మీరు అందరూ కూడా గమనించి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతున్న సమయంలోనే విశాఖపట్నంలో భూములు దోపిడీ జరుగుతుందని చెప్పి ఆ రోజునే చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా కడప నుంచి ఒక బ్యాచ్ వచ్చి, ఆ రోజులోనే కడప నుంచి ఒక బ్యాచ్ వచ్చి భూములు ఆక్రమించుకోవడం, బెదిరించడం, దౌర్జన్యంగా లాక్కునే సంగతి మనందరం చూసాం. దానికి తోడు కొంతమంది లోకల్గా ఉన్న నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ సహకారంతో కొరత జరిగింది. ఇవన్నీ తెలిసే ఆ రోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నేను సిట్ ఎంక్వైరీ వేయించాను. మీ అందరికి తెలిసిన విషయమే. దాని మీద ఇదే విజయసాయిరెడ్డి గారు సిట్ ఎంక్వైరీ ఏంటి, సిబిఐ ఎంక్వైరీ చేయాలా, ఆ ఎంక్వైరీ అని చెప్పి కప్పు చెప్పారు. ఇప్పుడు మీరు వచ్చారు అధికారులకు, 15 నెలలు అయిపోయింది, మీరు వచ్చి ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు సిట్ ఎంక్వైరీ వేశారు అని చెప్పి మాట్లాడిన మీరు వచ్చిన తర్వాత 15 నెలల్లో మీరు కూడా సిట్ ఎంక్వైరీ, రెండో సిట్ ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీకి దిక్కు లేదు, ఈ రెండో సిట్ ఎంక్వైరీకి దిక్కు లేదు. ఎందుకు ఓపెన్ చేయట్లేదు సిట్ ఎంక్వైరీ? మీరు ఓపెన్ చేయవలసిన అవసరం ఉంది కదా. ఇవాళ మళ్ళీ విశాఖపట్నంలో ఎప్పుడైతే రాజధాని విశాఖపట్నంలో పెడతారని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మీరు, విపరీతంగా దోపిడీలు జరుగుతున్నాయి. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఎలాంటి దోపిడీలు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈవేళ పేపర్లో నేను చెప్పింది కదా, పేపర్లో వచ్చింది ఈవేళ. ఏంటి పేపర్లో వచ్చిన న్యూసు? రాయలసీమ రెడ్ల భూదంద. ఇది పేపర్లో ఈరోజు పేపర్లో వచ్చింది. రాయలసీమ రెడ్ల భూదంద దౌర్జన్యంగా వచ్చి ఒక స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళని కొట్టి వాచ్మ్యాన్ కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ ఉన్న కంప్యూటర్లో అన్నీ పట్టుకుపోయిన సంఘటన పేపర్లో వచ్చింది. ఇది ఏంటండి? ఇది రౌడీ రాజ్యమా, ప్రజారాజ్యమా?